కేజీఆర్ గారు నిన్న సిగ్గు లేకుంటే చెప్తున్నాడు, ఏ మాత్రం మోమాటం లేకుంటే చెప్తున్నాడు. ఆగస్టు నెలలో మేము సమావేశానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టి లేఖ తీసుకున్నదని. నువ్వు చిన్న మొల్లిగాని మానే, నీ మెడ మీద కత్తి పెడితే ఏది పట్టి అది రాసిస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే గజ్వేల ఫామ్ హౌస్ రాసిస్తావా? రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇతరులకు ఇస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే నీ కొడుకును మంత్రివర్గంలోంచి తొలగిస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే నీ బిడ్డని నీ అల్లుని ఉన్న పదవుల నుంచి తొలగిస్తావా? నీ ఆస్తులు వదులుకోవు, నీ కుటుంబం పదవులు వదులుకోదు మెడ మీద కత్తి పెడితే. కానీ మెడ మీద కత్తి పెట్టిందనే నెపంతో తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చే అధికారం నీకు ఎవడిచ్చిందని నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇంతకంటే సిగ్గుమాలిన దుర్మార్గమైన చర్య ఏమని ఉంటుందా? రైతుల హక్కులు కాబట్టి రైతులను గాలి కొదిలేసి, రైతులను చావులకు వదిలేసి, రైతులు సమాధులకు వెళుతున్నా రైతుల హక్కులను కాపాడకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి దొరికిన దొంగవు నువ్వు. ఇవాళ దొంగగా దొరికినవు కాబట్టి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి రాపించుకున్నది అంటున్నావు. కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి అంటే నీ అవినీతి మీద విచారణ చేస్తామని భయపెట్టినరా? నీ సహారా కుంభకోణంలో జైలుకు పంపిస్తామన్నారా? కాళేశ్వరం కుంభకోణంలో నువ్వు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం దోసుకున్న నిన్ను జైల్లో బొక్కలేస్తామని చెప్పినరా? లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో నీ కుంభకోణాలను బయట పెడతామన్నారా? లేకపోతే కోకాపేటలో వందల ఎకరాల భూములు కొల్లగొట్టిన నీ జాతిని, నీ అవినీతిని బయట పెడతామని అన్నారా? ఏంది నీ మెడ మీద కత్తి అని నేను అడుగుతున్నా. నీ మెడ మీద కత్తి అనే పదానికి అర్థం ఏందో తెలంగాణ సమాజానికి చెప్పు. నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నువ్వు నీతిమంతుడివి తెలంగాణ జాతి మంతుడిని అని చెప్పుకుంటావు కదా? నువ్వు నీతిమంతుడివి జాతి మంతుడివి, ఢిల్లీ మీద యుద్ధం చేసేవానివి, నరేంద్ర మోడీ మెడలు వచ్చేటోడివి. నీ మెడ మీద కత్తి పెట్టంగానే నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు ఎట్లా పెట్టినావు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను శాశ్వతంగా లేఖ రూపంలో నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా నిన్న పత్రికా సమావేశం పెట్టి రంకెలేస్తున్నాడు కేసీఆర్ గారు. నీ రంకెల వల్ల తెలంగాణ సమాజానికి ఉపయోగం లేదు. ఇవాళ నీ విధి విధానాలు ఏందో చెప్పు. తెలంగాణలో పండించిన పంట, ఈ వర్షాకాలానికి సంబంధించిన పంటలో ఇప్పటికీ 20% కూడా కొనలే. 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటామంటే 45 రోజులు ఆలస్యంగా మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. అంటే 20% మాత్రం ఇప్పటి కొనుగోలు చేసింది, ఇంకా 80% కళ్ళాల్లోనే ఉంది, కుప్పలుగా ఉంది, వర్షానికి తడిసిపోయి మొలకెత్తుతుంది. తడిసిన వరి ధాన్యాన్ని ఏం చేయాలి? మొలికొత్తిన పంటల్ని ఏం చేయాలి? చచ్చిపోతున్న రైతుల్ని ఏం చేయాలి? ఏంది నీ విధి విధానం అని చెప్పి ఇవాళ కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది.